అలసందలతో చాలా రుచిగా అలానే హెల్దీగా దోసలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ దోసలు బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ అలసందలతో దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవి వచ్చేసి అలసందలండి, వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అలానే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో ఇలా దోశలు తయారు చేసుకొని తిన్నప్పుడు కొంచెం తినగానే మనకి పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా అవ్వదు. అలానే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా ఉంచుతాయి. అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా సహాయపడుతుంది. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్ ను నివారిస్తుంది. అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మన చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు ఈ అలసందలతో దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అలసందలు తీసుకోవాలి. ఒక కప్పు అలసందలకి పావు కప్పు రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్టోర్ రైస్ తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు 3-4 సార్లు శుభ్రంగా కడిగి నైట్ అంతా కూడా నానపెట్టి పెట్టుకోవాలి. లేకపోతే మినిమం 6 అవర్స్ అయినా సరే నానపెట్టుకోవాలి. ఇవి ఇలా బాగా నానిపోయిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క, 2 గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పెసరట్టుకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలానే అండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ దోశపిండి అంతా లూజ్గా కాకుండా కొంచెం పిండి గట్టిగా ఉండాలండి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరమైతే ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చండి. పిండి ఇలా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత మనం దోశ వేసుకోవాలి. దోశలు మరీ పలుచగా కాకుండా నేను ఇక్కడ కొంచెం మందంగా వేస్తున్నాను. పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దోశను ఒకవైపు బాగా కాల్చుకొని రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. దోశ ఒకవైపు అంతా కూడా బాగా కాలిపోయిందండి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పి వేస్తున్నాను. ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకుంటే మనకి అలసందల దోశలు రెడీ అయిపోయినట్లే. వీటిని మనం పల్లీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.